సత్య దేవుడు అని, యేసుప్రభు నిత్య దేవుడు అని మనం తెలుసుకున్న సత్యాన్ని ఇతరులకు తెలియజేయడమే మన యొక్క బాధ్యత. అందరూ అంటారు నీకు దేవుని పిలుపు ఉందా? నీకు యేసయ్య పిలుపు లేకపోతే నువ్వు సేవలో నిలబడలేవు, యేసయ్య పిలుపు లేకపోతే నువ్వు ముందుకు సాగలేవు అని అంటారు. కానీ మోషే ఏ కుటుంబంలో పుట్టిండు? మోషే ఏ జాతిలో పుట్టిండు? ఒక బానిస తత్వంలో, ఒక బానిస కులంలో పుట్టిండు, ఒక బానిస జాతిలో పుట్టిండు, ఒక బానిస ఒక దేశంలో పుట్టిండు. అయినా గాని ఆయన పెరిగింది ఇక్కడ రాజరికంతో, రాజుల మధ్యలో. ఆయన కాబోయే రాజు, ఆయన చేసుకునే భార్య యువరాణి, ఆయన అంతటి స్థానాన్ని ఆయన పక్కన పెట్టి ఆ యొక్క విషయం తెలుసుకున్నాక నా జన్మం ఏంటి, నా దేవుడు ఏంటి, నా పరిస్థితి ఏంటి, నా ఫ్యూచర్ ఏంటి, నా జీవితం ఇక్కడేనా, నా జీవితం ఇది రాజుదేనా, లేకుంటే రారాజును చూడాలా అని చెప్పి ఆయన అన్వేషించుడు. అప్పటికి మోషేను మోషే రానైనా ఆయన పిలువలేదు, ఆయననే అన్వేషించుడు. నా దేవుడు ఎవరు, నా తల్లి ఎవరు, నా ప్రజలు ఎవరు అని ఆయన అన్వేషించుడు. ఆయన ప్రజల కొరకు ఆయన పాటుపట్టడు, ఆయన ప్రజల కొరకు ఆయన వెతకడం మొదలుపెట్టిండు. ఆ యేసయ్య కొరకు ఆయన వెతకడం అన్వేషించినప్పుడు మోషేను దేవుడు పిలిచిండు. మన సత్యము, మన బాధ్యత మనం తెలుసుకుంటే ఆ దేవుడు మనల్ని పిలుస్తాడు. మనం బాధ్యత మనం తెలుసుకొని మనం యేసయ్య కొరకు బ్రతికితే ఆయన మనకు తోడుగా ఉంటాడు. ఆ సత్యం చాలా మందికి తెలియక, ఇంతవరకు నేను తెలుసుకున్నా, నేను తెలుసుకున్నా, నేను ప్రతి వారం నేను చర్చికి వెళ్తే చాలు, నేను తెలుసుకున్నా, ప్రతిరోజు నేను ప్రేయర్ చేసుకుంటే చాలు అనుకుంటారు. కానీ మనకు తెలుసుకున్న సత్యము మనం ప్రార్థన చేస్తే సరిపోదు. మనం తెలుసుకున్న సత్యము మన ఇంటికి పరిమితం కాదు. నీ జీవితంలో నువ్వు చేయగలిగింది ఏదైనా ఒక మంచి పని కానీ ఉంటే అది ఇల్లు కట్టడమా, నువ్వు చేయగలిగిన మంచి పని ఏదైనా ఉందంటే అది నీ బిడ్డల పెళ్లిళ్ళు చేయడమా, నీ జీవితంలో మంచి పని ఏదైనా ఉందంటే మంచి ఉద్యోగం సంపాదించడమా కాదు మిత్రులారా. మనం చేయగలిగిన మంచి పని ఏదైనా ఉందంటే నువ్వు పొందిన రక్షణ, నీకు వచ్చిన రక్షణ ఇతరులకు ఏ ఒక్కరికైనా చెప్పాలనే నీ యొక్క బాధ్యత. మనం చచ్చేలోపు మనం ఒక్క ఆత్మనైనా నా యేసయ్య దగ్గరికి తీసుకొస్తున్నామా? పైకి పోయిన తర్వాత నీ జీతము, నువ్వు మనం ఈ లోకానికి వచ్చింది యాత్రికులము. నీ పని ఏందని అడుగుతాడు దేవుడు, నువ్వు చేసిన పని ఏంటి, నీకు పంపించినది ఏంటి, నీకు పంపించిన ఉద్దేశం ఏంటి, నీకు పంపించిన పని నువ్వు నెరవర్తించినవా, నువ్వు చెప్పిన పని ఏమాత్రం చేసినావు అని లెక్క అడుగుతాడు దేవుడు. అప్పుడు నీ ఆత్మలు కనబడతాయి, నీ క్రియలు కనబడతాయి, నువ్వు స్తుతించిన స్తుతులు కనబడతాయి, నువ్వు దేవుడిని మహిమపరిచిన మహిమ కనబడుతుంది. అక్కడ మనం ఇల్లు సంపాదించింది ఇల్లు కనబడదు, ఆస్తులు సంపాదించింది ఆస్తులు కనబడవు. మీ బిడ్డలకు, నా బిడ్డలకు కానీ నేనేమైనా ఉద్యోగాలు సంపాదించిన అక్కడ కనబడవు. కానీ ఆయన కొరకు మనం సాక్షిగా బతికిందే కనబడుతుంది. చాలా మంది అంటారు యేసు ప్రభు నమ్ముకోవడం అంటే యేసు ప్రభు బిడ్డలను ఎప్పుడు దీనులుగా, ఎప్పుడు ఒక దరిద్రులుగా చూడడు, దరిద్రులుగా చూడడు. కానీ దరిద్రతలో కూడా ఆనందమిచ్చే దేవుడు, కష్టాలలో కూడా సుఖాన్ని ఇచ్చే దేవుడు. ఆ దేవుడిని ఈ లోకపు సుఖాలు అసుఖము కాదు. ఒక్కొక్కరు కోట్లాను కోట్ల రూపాయలు ఉన్నా కానీ సంతోషంగా నిలబడే కుటుంబాలు నేను ఎంతవరకు చూడలేదు. వాళ్ళకు సంతోషం కరువైంది, వాళ్ళకు ఆనందం కరువైంది, వాళ్ళ కుటుంబంలో విషాదం మిగులుతున్నది. కానీ మనము యేసయ్యందు నిరీక్షణ కలిగి కనుక బ్రతికితే లేమియందు కలిమిని కలిగించే దేవుడు, మనకేమి లేకున్నా ఆనందాన్ని మిగిలిచ్చే దేవుడు. ఆ యొక్క ఆనందాన్ని వెతుక్కుంటూ పోదాము, ఆ యొక్క సువార్తను ప్రకటించుకుంటూ పోదాము. ఈ రోజు మన యిర్మీయా భూస్తాపిత కార్యంలో మనం తెలుసుకోవాల్సింది ఏంది, మనము తెలుపోవాల్సింది ఏంది, ఎవరన్నా వచ్చి మనకు ఏదైనా తప్పుడు సువార్త చెప్తే మన సువార్త మనం కరెక్ట్గా చెప్పాలా? యేసయ్య రక్షకుడు అంటే ఎట్లా రక్షకుడు? యేసయ్య రక్షకుడు యెహోవా దేవుడు, యేసు ప్రభు రక్షకుడు, ఆయన కుమారుడు. ఎట్లా కుమారుడు? ఆయన కుమారుడు మనకి ఏ విధంగా వచ్చిండో చెప్పండి. ఆయన తయారు చేసుకుండా, ఆయన సృష్టించిండా, ఆయన కన్నడా? ఆ యొక్క ప్రశ్న మనం వేసుకోవాలా. మనకు ఒక విషయం, దేవుడు ఒక్కడే అన్న పరీక్ష, ఒక ప్రశ్న మన మైండ్ లో మెదిలితే ఆ దేవుడు ఏ విధంగా వచ్చిండో ప్రతి ఒక్కరికి అర్థమైపోతుంది. దేవుడు ముగ్గురు, దేవుడు ఇద్దరు, దేవుడు కుమారుడు అనే మాటలు అన్నింటికి కొట్టివేస్తాము మనము. మన పరిశుద్ధ గ్రంథంలో ప్రతి చోట మర్మము 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 అని వ్రాయబడి ఉన్నదంటే ఆ మర్మం ఏందో మనం పరీక్షించాలా. దేవుని సువార్తలో ఒకవేళ మర్మము లేదు, ఆయన కుమారుడే అయితే, ఆయన తండ్రి అయిన యెహోవానే అయితే, ఆ మర్మాలను రాయవలసిన అవసరం మనకు లేదు. వంద సార్లు లక్ష సార్లు అక్కడ యెహోవా గురించి మర్మం అని రాయబడినది, యేసు ప్రభు గురించి మర్మం అని రాయబడినది. కనుక యెహోవా దేవుడే దిగి వచ్చిన యేసు ప్రభు అన్న సత్యం మనం తెలుసుకోవాలా. సర్వలోకానికి మనము ఇప్పుడు కొంతమంది క్రైస్తవులకు మాత్రమే ఒకవేళ ఆయన పుట్టిన రక్షకుడు, మానవుడు పుట్టిన రక్షకుడు అయితే అది క్రైస్తవులకి అవుతుంది. కానీ దేవుడే దిగి వచ్చిన యేసు ప్రభు అంటే ప్రతి ఒక్క సృష్టికి దేవుడు అవుతాడు. కనుక దిగి వచ్చిన దేవుడు అంటే ప్రపంచం మొత్తానికి దేవుడే ఆయన. కాబట్టి ప్రతి ఒక్కరి సత్యం తెలుసుకొని ఈ రోజు మనము ఖచ్చితంగా యేసయ్య కొరకు, ఆయన సువార్త కొరకు, ఆయన కొరకు ఆత్మలను ప్రకటి, ఆత్మలను తీసుకురావడం కొరకు తపన పడి మన జీవితము
తుచ్చమైన జీవితము, తాత్కాలికమైన జీవితము. మనం ఎంతో ఎన్నో విధాలుగా మనము ఎంతో దరిద్రమైన జీవితంగా బ్రతికినాము. మా యొక్క ఆ యొక్క ఫ్లాష్ బ్యాక్ చూసుకుంటే నేను ఇర్మియా కలిసి ఎన్నో దుర్మార్గపు చర్యలు చేసినాము. ఒకరి రక్తం తీసినాము, ఒకరిని అమానుషంగా కొట్టినాము, ఒకరిని అమానుషంగా హింసించినాము, ఒక అద్భుతపు తీర్పు తీర్చినాము, ఒక అన్యాయపు తీర్పు తీర్చినాము. మేము ఒక చెప్పరాని పనులు మేము చేసినాము. కానీ ఈ రోజు నాకు అదే పెట్టెలు పోవడానికి నాకు ధైర్యం ఉందంటే నా పాపములు కడగబడ్డాయన్న ధైర్యం నాకుంది. ఆ సాక్ష్యం నేను కలిగి బ్రతకాలా? మీరందరూ రేపు పక్కన పోయి శామ్యుయేల్ రక్షింపబడ్డాడని చెప్పాలా? ఆ సాక్ష్యం ప్రతి ఒక్కరూ కలిగి బ్రతకాలని ఆశపడుతున్నాను మిత్రులారా. ప్రతి ఒక్కరు సువార్త ప్రకటించాలని ఆశపడుతున్నా. ఆ యేసయ్య కొరకు మనం జీవించాలని ఆశపడుతున్నా. దేవుడి వాక్యం దీవించును గాక. మిగతా సమయం అమ్మకిస్తాను.